మద్యం షాపులు తీసి కరోనాను పెంచొద్దని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మద్యం అమ్మకాలను రాష్ట్ర సీఐటియు నిరసిస్తూ శ్రీకాకుళం రణస్థలం కూరగాయల మార్కెట్లో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడాన్ని రాష్ట ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఒకవైపు లాక్డౌన్తో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆదాయం లేక ఎవరో ఒకరు నిత్యావసర వస్తువుల సహాయం చేస్తే కాలం గడుపుదామని చూస్తుంటే మద్యంకు తెరలేపి పేదల కుటుంబాల్లో రాష్ట ప్రభుత్వం కల్లోలం సృష్టించిందని విమర్శించారు లాక్డౌన్ కారణంగా గత నలభై ఒక్క రోజుల నుండి మద్యం అమ్మకాలు ఆపడం వల్ల మహిళలు కొంత ప్రశాంత జీవితాన్ని గడిపారని అన్నారు

ఈరోజు మధ్యమ షాపుల దగ్గర ఎటువంటి భౌతిక దూరం పాటించకుండా మాస్కులు కూడా లేకుండా వందలాది మంది మొత్తం ప్రజలందరూ కూడా వెళ్ళిపోవడం వల్ల రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు కూడా గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్లోకి రావడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఇబ్బందులకు గురి చేస్తుంది ఇప్పటికే ప్రజలకు ఆదాయాలు లేక జీతాలు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా ప్రజలకి తిండి గింజలు కావాలి తప్ప మద్యం అవసరం లేదు అందుకే ఈరోజు సిఇటీతో పాటు ఐదో ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం అమ్మకాలు వద్దు అలాగే కరోనాను పెంచొద్దని చెప్పి మద్యం వద్దు తిండి గింజలు కావాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యం షాపులు తక్షణమే నిలుపుదల చేయాలా అలా కాకుండా కొనసాగించినట్టయితే మాత్రం ఇప్పటికే ఆదాయా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు మద్యం తాగటం కోసం కుటుంబంలో ఉండే మహిళల మీద కూడా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంటుంది అలాగే ప్రమాదాలు కూడా జరిగే ప్రమాదం ఉంటుంది అనవసరంగా అశాంతికి కారణం అవుతుంది కాబట్టి మద్యం షాపులను తక్షణమే మూసివేయాలని చెప్పి సిఐటీకి డిమాండ్ చేస్తున్నాం